శక్తిపీఠం ఛానల్ కి స్వాగతం. శబరిమల అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్న కొన్ని నియమాలు, వాటి వెనుక ఉన్న అంతరార్థ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాతకాల స్నానం. ఎంత ఆలస్యంగా లేచే వీలుంటుందా అని ఆలోచిస్తాము చలికాలంలో. అలాంటిది సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని చన్నీళ్లతో తలస్నానం చేయాలని సూచిస్తోంది అయ్యప్ప దీక్ష. దీనివల్ల రెండు ప్రయోజనాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి, వాతావరణం ఎలా ఉన్నా కూడా దానికి తట్టుకొని నిలబడే స్థైర్యాన్ని అలవర్చుకోవడం. రెండు, శరీరంలో ఎప్పుడూ నిర్ణీత ఉష్ణోగ్రత కొనసాగే వ్యవస్థ ఉంటుంది. రక్త ప్రసరణలో తగు మార్పుల ద్వారా ఇది సాధ్యపడుతుంది. చన్నీరు ఒక్కసారిగా మీద పడగానే మనలోని రక్త ప్రసరణ మందగిస్తుంది. వెంటనే ఎండ తగలగానే అప్పటి వరకు మందగించిన రక్త ప్రసరణ ఒక్కసారిగా వేగాన్ని అందుకోవడం వల్ల శరీరంలోని చిన్నపాటి దోషాలు పరిహరింపబడతాయి. దీక్షలో ఉన్నన్నాళ్ళు స్వాములు క్షవరానికి దూరంగా ఉంటారు. ఈ నియమం వల్ల ఒకటి రెండు కాదు, మూడు లాభాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి, శరీరం పట్ల నిర్లిప్తత. శరీరాన్ని గారాభంగా చూసుకొని దాన్ని చూసి మురిసిపోతుంటే మోహం తప్ప మరేమీ మిగలదు. మన యాత్రను కొనసాగించేందుకు అది ఒక వాహనం మాత్రమే అని గ్రహించిన రోజున దాని పట్ల ఎంత శ్రద్ధ వహించాలో అంతే ప్రాముఖ్యతను ఇస్తాం. దాన్ని గుర్తు చేసేదే ఈ నియమం. రెండవది, చలికాలం సూర్యోదయానికి ముందే కాలకృత్యాలను తీర్చుకొని పల్చటి వస్త్రాలను ధరించి కటిక నీళ్ళ మీద నిద్రించే స్వాములకు చలి నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుంది. మూడు, దీక్షా సమయంలో స్త్రీ సాంగత్యం నిషిద్ధం. ఆ విషయంలో ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా భౌతికమైన ఆకర్షణను తగ్గించేందుకు ఈ నియమం దోహదపడుతుంది. నల్లని వస్త్రధారణ. తెలుపు సూర్యకిరణాలను ప్రతిఘటిస్తే నలుపు రంగు వేడిని ఆకర్షిస్తుంది. చలికాలం కఠినమైన నియమాలను పాటించే స్వాములకు ఈ రంగు మాత్రమే కాస్త వెచ్చదనాన్ని కలిగించి అండగా నిలుస్తుంది. పైగా కాషాయంలాగానే నలుపు రంగు కూడా వైరాగ్యానికి ప్రతీక. దీక్ష కొనసాగిన నాళ్ళు తాము స్వాములుగా ఉంటామని, వైరాగ్యానికి ప్రతినిధులుగా కొనసాగుతామని సూచించే ఈ నలుపు రంగు వస్త్రాలను అయ్యప్పలు ధరిస్తారు. పాదరక్షలు పూర్తిగా నిషిద్ధం. ఈ రోజుల్లో పాదరక్షలు లేకుండా బయటకు అడుగుపెట్టడం అసాధ్యం. మనిషి స్థాయిని కూడా పాదరక్షలను బట్టే నిర్ణయిస్తూ ఉంటారు. కాలికి మట్టి అంటుకోకుండా పెరగడాన్ని అదృష్ట జాతకంగా భావిస్తారు. సుకుమారమైన పాదాలు, పాదాలు కందిపోకుండా లాంటి వాక్యాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. కానీ శబరిమల పర్వతాన్నే కాదు, ఈ జీవితాన్ని కూడా అధిరోహించాలంటే ఒక్కోసారి కఠినత్వం కూడా అవసరపడుతుంది. జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేము. అన్ని కష్టాలను తట్టుకొని అన్ని అడ్డంకులను దాటుకునేందుకు మనిషి ఎప్పుడు సిద్ధంగా సన్నద్ధంగా ఉండాలి. అందుకోసం కొంత కఠినత్వాన్ని కూడా అలవర్చుకోవాలి. గరుకు నేల మీద నడిచే అలవాటుని చేసుకుంటే పాదాలే చెప్పులుగా మారి రాటుదేలిపోతాయి. ఆధ్యాత్మికంగా భౌతికంగా కూడా శ్రమించే గుణానికి శిక్షణే ఈ నియమం. మాలలోని స్వాములకు ఇంకా చాలానే నియమాలు ఉన్నాయి. మితాహారం, మత్తు పదార్థాల నిషిద్ధత, కటిక నేల మీద నిద్రించడం అన్నీ కూడా వారి ఆధ్యాత్మిక పురోగతికి, భౌతిక దృఢత్వానికి నిర్దేశించినవే. అందుకనే ఒక్కసారి మాల వేసుకున్న భక్తులు ఆ దీక్ష రోజులు ఎప్పుడు ముగిసిపోతాయా అని కష్టంగా రోజులను గడపరు. మళ్ళీ మాలధారణ ఎప్పుడు చేద్దామా అని ఎదురుచూస్తారు. మన పూజా విధానంలో జపమాలగా ఉన్నత స్థానాన్ని పొందిన కంఠాభరణాలు తులసి, రుద్రాక్ష, చందనం, స్ఫటికం, పగడాలు, తామర పూసల మాలలు, రుద్రాక్షలు అనేవి ఆ పరమేశ్వరుడు అయిన శివుని అంశవలన ఉద్భవించినవిగా ప్రతీక. రుద్రాక్షలు ధరించడం వలన మనకు చాలా మంచి ఫలితాలు, అనగా భూత పిశాచ బాధలు తొలగుతాయి. అంతేకాక మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. రుద్రాక్ష అధిక కోపాన్ని తగ్గించి బీపీని కంట్రోల్ చేస్తుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. తులసిమాల విష్ణుమూర్తికి ప్రతీక. ఈ మాల ధరించడం వలన శరీరంలో వేడి తగ్గుతుంది. చందనమాల శరీరానికి తాప నివారణిగా పనిచేస్తుంది. స్ఫటికమాల మాలిన్యాలను గ్రహిస్తుంది. పగడమాల అనేది రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తామర పూసల మాల చర్మ వ్యాధులను దరిచేరనివ్వదు. అందుకే ఈ పరమ పవిత్రమైన మాలలకు పూజ అభిషేకం చేసి ఆ మాలలయందు ఆ అయ్యప్ప స్వామిని ఆవహింపజేసి వాటిని ధరించి భక్తులు అందరూ శుద్ధిగా దీక్ష తీసుకుంటారు. అయ్యప్ప స్వామి స్వరూపాలు: శృతజన ప్రియం స్వామి చింతితప్రదం, శృతి విభూషణం స్వామి సాధు జీవనం, శృతి మనోహరం స్వామి గీతాలాలసం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. నారాయణుడు, పరమశివుడు ఇద్దరు ఒక్కరే అని మన పురాణాలు చెబుతున్నాయి. అయ్యప్ప స్వామి పూజలో శంకరునికి ఇష్టమైన పాలాభిషేకం ఉంటే విష్ణువుకు ఇష్టమైన హోమము ఉంటుంది.
తలపై ధరించే చంద్రుని ముడిలో శంకరునికి సంబంధించిన మూడు నేత్రాలు ఉంటాయి. కొబ్బరికాయ నెయ్యి ఉండగా పైన ముడిలో జీవించడానికి అవసరమైన వస్తువులు ఉంటాయి. విష్ణువు స్థితికారుడు కదా మరి. శంకరుని నిరాడంబరమైన నీలపడక, తెల్లవారుజామున స్నానం, చెప్పులు లేని నడక, భస్మధారణ వంటివి కనిపిస్తుండగా మెడలోని పుష్పమాల శ్రీహరి మెడలోని వనమాలను తలపిస్తుంది. పానవట్టంపై కూర్చోబెట్టిన శివలింగంగా కనిపిస్తున్న అయ్యప్ప స్వామి ఎడమ చేతి వయ్యారపు వంపుతో విష్ణువు మోహిని అవతారానికి ప్రతీకగా కనిపిస్తున్నాడు. ఒంటి నిండా భస్మం హరరూపాన్ని తలపిస్తుంటే ముఖాన ఉండే తిరునామం హరిరూపాన్ని చూపిస్తుంది. మెడలోని రుద్రాక్షమాల శంకరునిది అయితే తులసీమాల శ్రీహరికి ఇష్టమైంది. అయ్యప్ప స్వామి దీక్ష శంకరునికి ఇష్టమైన కార్తీక మాసంలో ప్రారంభమై శ్రీహరికి ఇష్టమైన మార్గశిర మాసంలో ముగుస్తుంది. అయ్యప్ప దర్శనానికి 40 రోజులు దీక్షను పాటిస్తారు. మన శారీరక మానసిక వ్యవస్థ భక్తితో చైతన్యం కావడానికి సుమారు 40 రోజులు పడుతుంది. మంత్ర దీక్ష నియమాలకు కూడా మండల కాలాన్ని నిర్ణయించారు. భారతీయ శాస్త్ర సాంప్రదాయంలో మండలకాల దీక్షకు ఉన్న శక్తి అటువంటిది. అయ్యప్ప స్వామి గుడికి ఉన్న 18 మెట్లు మోక్షము అనే మేడకు ఉన్న 18 మెట్లు అని శాస్త్రవచనం. ఇంకా ఈ 18 మెట్ల గురించి మన పురాణాలు ఇలా చెబుతున్నాయి. ఆవాహన సమయంలో అష్ట దిప్పాలకులు త్రిమూర్తులు 13, వారి భార్యలు 3, ఇంద్రుడు 1, బృహస్పతి 1, ఆదిపరాశక్తి 1, సూర్యుడు 1 అంటూ మొత్తం 18 మంది దివి నుండి భువికి దిగిరాగా దేవాలయ ప్రతిష్ట నాడు 18 వాయిద్యాలను మొరగించాడు హరిహరసుతుడు అయ్యప్ప స్వామి. కలియుగంలో మనుష్యులను ఉద్ధరించడానికి భగవంతుడు ఎన్నో అవతారాలను ధరించాడు. అటువంటి అవతారమే హరిహరసుతుడు మన అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాల కోసం దీక్ష పూని ఓ మండలం రోజుల పాటు ఆ దీక్షను కొనసాగించి తర్వాత ఇంట్లో పూజ చేసి అఖండ దీపాన్ని వెలిగించి ఆత్మదీప దర్శనం కోసం ఇరుముడిని ధరించి శబరిమల యాత్రకు ప్రారంభిస్తారు. మండల దీక్షలో ఓ గూఢార్థం కూడా ఉంది. మనిషి పుడుతున్నప్పుడు అప్పుడున్న నక్షత్ర స్థితి, రాశి స్వభావం, ఇంకా అప్పటి గ్రహస్థితులు ఆ మనిషి భవిష్యత్తు జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆ దృష్టిలో చూసినప్పుడు నక్షత్రాలు 27, రాశులు 12, గ్రహాలు అనేవి 9, మొత్తం 48. వీటి ప్రభావం నుంచి తప్పుకొని భగవానుని పాదపద్మాలను ఆశ్రయించి ఆత్మ సాక్షాత్కారం అనే జ్యోతి దర్శనానికి 48 రోజుల దీక్ష చేస్తున్నాం. ఇదే మండల దీక్షలోని అంతరార్థం. అందుకే మండల కాలం పాటు దీక్ష శరణు శరణు అయ్యప్ప శరణు అంటూ ఎటు చూసిన అయ్యప్ప స్వామి శరణు ఘోష. ఊరువాడ అయ్యప్ప భక్తులే దర్శనమిస్తున్నారు. పవిత్ర దీక్షతో స్వామి అయ్యప్పకు ఆత్మ నివేదన చేసుకుంటారు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు, శరణమయ్యప్ప మము కావమయ్యప్ప అంటూ భక్తకోటి శబరిమల వైపు అడుగులు వేస్తుంటారు. శరీరాన్ని మనసును చెడు నుంచి మంచి మార్గంలోకి మళ్లించే దీక్షే స్వామి శరణమయ్యప్ప మండల దీక్ష. అందుకు అనువైనదే ఈ కార్తీక మాసం. పరిమిత కాలంలోనే అయ్యప్ప దర్శనం జరుగుతుంటుంది. దీనికి కార్తీకమే ఆద్యం. మోక్ష మార్గాన్ని అన్వేషించేవారు, సన్మార్గాన జీవనయాత్ర సాగించాలనుకునేవారు తప్పనిసరిగా జీవితకాలంలో ఒక్కసారైనా శబరిమల యాత్ర చేయాలని ఉవ్విల్లూరుతుంటారు. కేరళలోని పంపానదికి చేరువన ఈ పవిత్ర కొండ ఉంది. పశ్చిమ కనుమల్లోని దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న శబరిమలై భక్తుల ఆధ్యాత్మిక దాహం తీర్చే పుష్కరణి పంపానది. నుంచి ఆలయానికి చేరేలోపు భక్తులకు అనేక పరీక్షలు తప్పవు. ఎత్తైన కొండ ప్రాంతం, ఆ పైన దట్టమైన అడవి. ఎంతటి వారికైనా సరే అయ్యప్ప దర్శనం సులువుగా లభ్యం కాదు. కొలిమిలో కాలితేనే కాని లోహం మాట విననట్టే ఈ దేహం కూడా భగవంతుడు పెట్టే పరీక్షలో కాలాల్సిందే. దానికి దగ్గర దారి లేదు. ఈ సత్యాన్ని చాటి చెప్పేది శబరిమల యాత్ర. చలికాలం, మాట వినని స్థితిలో ఉన్న శరీరాన్ని లంగోదీసుకోవాలంటే, ఈ దేహ చింతనను విడనాడి అలౌకిక ఆనందపు టంచులు చవి చూడాలంటే, అందుకు మనం ముందు ఉన్న ఏకైక మార్గం స్వామి అయ్యప్ప మండల దీక్షే. శబరిమల యాత్ర ఆద్యంతం భక్తి పారవస్యమే. లక్షలాది మంది భక్తులు ఎరుమేలి అనే స్థలికి చేరుకుంటారు. అక్కడ పేటతుల్లి ఆడి వావర స్వామి, పేట శాస్త్రులను దర్శించుకొని ఆ తర్వాత స్వామి సన్నిధానం చేరుకుంటారు. పంపా నది నుంచి బయలుదేరి ఇరుముడి మోసుకుంటూ కొండ అంచున ఉన్న అప్పాచి మేడుకు చేరుకుంటారు. అక్కడ నుంచి మరికొంత దూరం ప్రయాణం సాగిస్తే బహిరంగ ప్రదేశంలో శబరిపీఠం కనిపిస్తుంది. దీన్నే శ్రీరాముని కోసం శబరి నిరీక్షించిన ప్రదేశంగా
పురాణాలు చెబుతుంటాయి. పంపానదికి సన్నిధానానికి మధ్య ఉన్న శరంగుత్తి ఆలుకు భక్తులు చేరుకుంటారు. అక్కడ కన్యస్వాములు శరం పుల్లలను అక్కడ ఉంచుతారు. ఆ తర్వాత సన్నిధానం చేరుకొని అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. అయ్యప్ప అవతారంలోనే ఒక విశిష్టత ఉంది. ఆయన హరిహరసుతుడు, శ్రీమన్నారాయణుడు మోహిని అవతారంలో ఉండగా శివకేశవులకు జన్మించిన వాడే స్వామి అయ్యప్ప. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో హరిహర అనే భేదం లేదు. అద్వైతానికి నిలువెత్తుకుండా మన శబరిమలే. కలియుగంలో ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుని తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన దైవం మన శబరిమల అయ్యప్ప స్వామి. అయ్యప్ప దీక్షలోని కఠోర నియమాలు, చిత్తశుద్ధి, గురుభక్తి, ఆత్మనివేదన ఈ దీక్షలోని ప్రత్యేకతలు. మండల రోజుల పాటు ఈ దీక్ష కొనసాగుతుంది. పదునెట్టాంబడి ఎక్కి స్వామివారిని దర్శించుకోవడంతో మన దీక్ష ముగుస్తుంది. కఠోర దీక్ష ముగియగానే కలిగే మానసిక ఆనందం అంతా ఇంతా కాదు. మళ్ళీ ఎప్పుడు దీక్ష చేపడదామా, మళ్ళీ అయ్యప్ప స్వామిని కనులారా చూస్తామా అంటూ పరితపిస్తుంటారు భక్తకోటి. ఇనుమును సూదంటి రాయి ఆకర్షించిన రీతిలోనే అయ్యప్ప స్వామి తన భక్తులను ఆకర్షిస్తుంటాడు. ఈ ఏడాది నవంబర్ 12 నుంచి జనవరి 3 వరకు మండల దర్శనం, అటుపై జనవరి 10 నుంచి మకర సంక్రాంతి వరకు మకర జ్యోతి దర్శనంగా పరిగణిస్తారు. సో ఇదండి చూశారుగా శబరిమల అయ్యప్ప స్వామి మాలధారణ, మాలధారణ వెనుక ఉన్న అంతరార్థం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ మా వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భక్తిపీఠం.